father worked and is no more now. And I had the great pleasure of working for all the films of Dharsam Raj Garu. And I found him to be a gentleman to the core, and till the end we were together. It has been so pleasant to work for him, and a man with values. And he made also some memorable films you all know, not now. In the years to come, people of Andhra will remember the films that he made, which are unforgettable. So we continue to work, and it's a great combination. And he has been such a truthful person in doing business, and I'm very happy that we had such a wonderful customer of ours, more than a customer. And I visited Tirupati and all his distribution establishments. We continue to assist him, help him, and whatever is possible. It's a memorable relationship. One of its kind and one of its the best. So I thank the industry for bringing such wonderful person in line, which encourages other genuine producers also to be there. So with this, I'm sorry that his son is here with us. I'm sure he will, when you see the documentary, it's so beautiful, so nice, so much to learn from it. So I'm sure he would come out successful, and we are all there, whatever we could, we'll help him, and we will see that it is successful. So thank you, gentlemen. There's nothing much I could say, because it's not 1 or 2 years history. It is a long drawn period of association, wonderful association, which is memorable. Thank you. Chiranjeevi hero, almost a first cinema anukunta iniki hero ga Vasu director. ఈ సినిమా ఏదో తీసాము ఎవరు తీసుకుంటారు అనుకుంటే ఫస్ట్ దూరసం రాజు గారే బోణి చేసి ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో చిన్న సినిమాని ఎంకరేజ్ చేయటమే చాలా కష్టమైన విషయం. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఇటువంటి సినిమాలు ఎవరో ఏంటో ఆడుతుందో ఆడదో తెలియని రోజుల్లో అట్లా నా జీవిత ఒక రకంగా చెప్పాలంటే దూరసం రాజు గారి ద్వారా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజుల్లో టోటల్గా బిజినెస్ అయిన సినిమా కోతలేడు. చిన్న సినిమాల్లో పెద్ద సినిమాలు అయ్యాయి, బట్ చిన్న సినిమా అయింది అది ఒకటే సినిమా. సో దూరసం రాజు గారు బోణి, మంచి బోణి నాకు. అప్పటి నుంచి నా కెరియర్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఉన్నానంటే ఆయన అండ చెయ్యి నాకు ఉంది ఎప్పుడు. దూరసం రాజు గారు నాకే కాదు, చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు, వాళ్ళన్నా పెద్ద ప్రొడ్యూసర్లు అనబడే వాళ్ళు చాలామంది ఆయన అండతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయన ఇది అది అని కాదు, మంచి సినిమా ఏదన్నా ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ముందుండేవారు. డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్ అయినాక అద్భుతమైన సినిమాలు తీశారు. మంచి మనిషి, మంచి మానవతావాది, గొప్ప మానవతావాది. ఆయన వాళ్ళ మన మధ్య లేకపోవటం ఇది మనం ఏం చేయలేము, కానీ నిజంగా తీరం లోటు ఇండస్ట్రీకి. సో నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా వాళ్ళ మీద ఆధారపడి చేసేవాళ్ళు. ఏ సినిమా స్టార్ట్ చేసే ముందలే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కథ చెప్పి వాళ్ళు ఓకే అన్న తర్వాత వాళ్ళు ప్రొడక్షన్లో కూడా వాళ్ళ భాగం ముందల నుంచి ఇస్తూ దాన్ని అలా తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్ రోల్ దొరసామరాజు గారు ప్లే చేసింది. ఇవాళ రోజులు మారిపోయాయి, ఎందుకంటే నేను 86 అప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి ఆయన మంచి వెలుగులో ఉన్నారు, అప్పటి నుంచి పరిచయం. సీడెడ్ అంటే ప్రతి సినిమా 90% దొరసామరాజు గారే. సో ఏ సినిమా ఎక్కడ ఓపెనింగ్కి వెళ్ళినా ఎక్కడ చూసినా దొరసామరాజు గారే ఉండేవారు. అలాంటి సినిమాలు కూడా సీతారామ గారు మన ఎన్ని మీనా థియేటర్లు అక్కడ చూసినప్పుడు అరే ఇలాంటి గొప్ప సినిమాల్లో మనం కూడా తీలేకపోయామనే ఒక ఫీలింగ్ కలిగేది. అంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, అటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు. ఒకటి వ్యాపారమే కాకుండా అన్ని సమతుల్యంతో
భగవంతుడు వాళ్ళ రూపంలో అన్నమయ్య వెంకటస్వామి గురించి ఎవరు చెప్పక్కర్లేదు కానీ దాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లోకి తీసుకెళ్ళే అవకాశం ఆయన ఇచ్చాడు భగవంతుడు వాళ్ళ రూపంలో చేయించుకున్నాడు అటువంటి చాలా తక్కువ మందికి వస్తాయి అటువంటి అరుదైన విషయాలు అటువంటి వ్యక్తుల్లో మన ఇండస్ట్రీలో ఉన్నంత వరకు దొరస్వామిరాజు గారిని కంపల్సరీగా గుర్తుపెట్టుకుని ఉంటారు ఇవాడు వచ్చే జనరేషన్కి గుర్తు లేకపోవచ్చు ఆయన చెప్పిన మాటల్లో ఎన్నో మీనింగ్స్ కనపడ్డాయి ఇవాళ పరిస్థితులు మారి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు అది ఇది అని కాదు కానీ ఎప్పటికీ కూడా కంపల్సరీగా ఆయనకంటూ ఒక పేజీ ఉంటుంది ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండే వ్యక్తి నా సినిమా కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఈశ్వర్ సినిమా ప్రభాస్తో చేసినప్పుడు సో మంచి వ్యక్తి ఎప్పుడు కూడా మా అంతా కోరుకునేది ఏంటంటే సక్సెస్ వస్తాయి పోతాయి అలా కాదు మంచి వ్యక్తులు అనే కంపల్సరీగా ఒక సక్సెస్ వస్తే ఓ 10 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తారు 10 మందికి ఉపయోగపడతారు అటువంటి వాళ్ళకి రావాలి ఇవాళ రోజులు అలా లేవు అంతకుముందు నటులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే మంచి నిర్మాతను చూసి కృష్ణగారి టైంలో కానీ ఎవరైనా సరే ఓ నిర్మాత బా డబ్బులు అన్నాంటివి అన్నీ పిలిచి ఇచ్చేవాళ్ళు ఇచ్చి వాళ్ళు నిలబెట్టేవాళ్ళు వాళ్ళ వంతు ఇవాళ లేదు అంత కమర్షియల్లో వెళ్ళిపోయింది సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడేది లేదు ఎందుకంటే కలియుగంలో ఇప్పుడు ఇదే నడుస్తుంది కాబట్టి ఆ ధర్మం కాబట్టి దాని గురించి మనం పట్టించుకోము కానీ ఇండస్ట్రీ బాగుండాలంటే అందరూ ఆలోచించాలి ఎప్పుడు సక్సెస్ వెనకాలే పరిగెత్తకూడదు మంచి వ్యక్తులు ఉంటారు రజనీకాంత్ గారు కూడా ఇవాళ కూడా తనతో సినిమా చేసిన వాళ్ళ గురించి కానీ లేకపోతే ఇంకోరితో కానీ ఏదైనా ఉంటే వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేసి కాపాడతారు అలా చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా చూసుకొని మంచి అభిరుచి కలిగిన నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఫేమ్లో ఉండకపోవచ్చు లేకపోయినా అటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో సినిమా చేసి తోడ్పడి ఇండస్ట్రీకి మనుగడకి ఉపయోగపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయవర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ ఎందుకంటే మన మధ్య లేరు అది బాధ కానీ ఇప్పుడు పైనుంచి చూస్తున్నారు ఆయన ఇవాళ ఒక దొరస్వామిరాజు గారు అంటే వ్యక్తి సంస్కరణ సభకి ఇంత తక్కువ మంది వచ్చారంటే బాధేసింది ఎందుకంటే మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి అంటే బిజీగా ఉండొచ్చు ఒక 10 నిమిషాలు వచ్చి మాట్లాడి వెళ్తే ఆనందంగా ఉంటుంది అట్లీస్ట్ ఆయనతో సినిమాలు వచ్చేసిన నటులు కానీ కొంతమంది వచ్చి ఉంటే ఇంకొచ్చి ఆనందపడేవాళ్ళం బట్ ఏమైనా సరే పర్వాలేదు ఎక్కడున్నా సరే వాళ్ళ పిల్లలకి ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయి ఆయన చేసిన మంచి పనులు వాళ్ళకి దన్నుగా ఉండి వాళ్ళ ఉన్నతికి కాపాడితే నేను నమ్ముతూ ఆ ఈశ్వరుని పెట్టుకున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ఒక ప్రదర్శనశాల అధిపతిగా అన్ని రకాలుగా కీర్తి గడించిన ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి దొరస్వామిరాజు గారు తీసింది తక్కువ సినిమాలైనా ఆణిముత్యాలు లాంటి సినిమాలను నిర్మించారు నాలాంటి చాలామందికి మార్గదర్శకుడుగా నిలిచారు ఇండస్ట్రీలో అలాంటి మహానుభావుడితో కాంటెంపరీ ప్రొడ్యూసర్గా ఉన్నందుకు సంతోషంగా ఉన్నా ఆయన చనిపోవటం అనేది చాలా బాధాకరమైంది టోటల్ ఇండస్ట్రీకే చాలా తీరని లోటు ఆయన ఆశల్ని ఆయన ఆశయాలని వాళ్ళ అబ్బాయి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి ప్రకటిస్తున్నాను సెలవు నమస్తే బియాండ్ పర్సన్ నేను ఫైనాన్సరే కానీ ఎప్పుడు ప్రొడక్షన్స్ కానీ ఇది కానీ చేసేవని కాదు అతనికి డిస్ట్రిబ్యూషన్ అంటే రైట్స్ కొన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టి నేను డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను ఆయన సినిమా ఫైనాన్స్తో పాటు ఒక వ్యాపారరంగ రిలేషన్ కాకోకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండేవాళ్ళం మేము మంచి మొండి మనిషి తనకి ఏమైతే తోస్తుందో అదే చేసేవాడే తప్పితే ఒకరి మాట వినేవాడు కాదు కానీ ఒకరిని చెడపాలని కానీ ఇంకొకరిని ఏదో ఇబ్బంది పెట్టాలని మనిషి మాత్రం కాదు నేను 2500 సినిమాల పైన నేను ఫైనాన్స్ చేసినా కూడా పరోక్షంగా ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టినోడు కాదు లాస్ట్లో అతను ఆర్థికంగా చెడిపోయినా కూడా తన ఆస్తులు అమ్మి మా డబ్బులు కట్టిన మా వ్యక్తి మొదటివాడు నేను ఇంత ఎదగడంలో కూడా అతను ఒక మంచి పాత్ర పోషించినోడే అతను అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను నేను ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను నాకు ఫ్యామిలీ ఫ్రెండే కాకుండా ఆప్తుడు అన్ని రకాలుగా కోఆపరేట్ చేసిన మనిషి
धन्यवाद प्रती ये हीरोन गानी लेकिन क्यार्ट आर्टिस्ट एवर प्रोडक्शन मेनेजर गाटाड़ता है इधन का दुरासावराजु गारु चिन्न आर्टिस्ट अयिना सरे पिलिचि बाबू ई वेषं इला चेयनन्ना इदि नन्ना अनि चेप्पि मात्लाडि एंत आत्मीयत रामानायुडु गारु तर्वात अंत गोप्प मनसु उन्नटुवंटि महा मनिषि दुरासावराजु गारु अटुवंटि मनिषि आयनकुन्न लक्षणालन्नितिनि पुंचिपुच्चुकुन्न विजय कुमार वर्म आयन ओक आशलन्नी नेरवेरुस्तादनि आ भगवंतुडु విజయ్ కుమార్ వర్మకి ఆ శక్తిని ఇవ్వాలని సభామోహంగా కోరుకుంటు సెలవు తీసుకున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఒక గొప్ప కానుక ఏమిటి అంటే ఒక మంచి మిత్రుని ఇచ్చారండి. ఆయనకి నేను కథ చెప్పాను, ఆయనకి ఎంత నచ్చిందంటే ఆ తర్వాత ఆయన కొడుక్కి చెప్పారే వెళ్ళి వినరా మనం ఆ సినిమా చేస్తేరాలన్నారు. అప్పుడు వచ్చాడు అక్కడి నుంచి ఈ కుటుంబానికి అంటే దొరసామరాజు గారికి విజయ్కి చాలా ఆత్మీయంగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు తీయలేదు. కానీ అప్పుడప్పుడు ఆయన్ని చూడడానికి వెళ్ళేవాడిని. విజయ్ అమెరికాకి వెళ్ళిపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన ఒక నిగ్రో సాంగ్ ఒకటి ఉందండి, ఒక పాట ఏంటంటే ఓ మదర్ టెల్ యువర్ సన్ నాట్ టు డూ వాట్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి ఓ పాట అండి. అలాగా నిర్మాణ రంగంలో సినిమా రంగంలో నిజాయితీగా ఉండేవాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు అయినా సరే ముందుకు ఎలాగెళ్ళాలి అని ఆయన ఉదాహరణతో చెప్పడం అన్నది నాకు ఒక నిజంగా ఒక పాఠాలన్నమాట. ఆయన మరి ఈ అకస్మాత్తుగా ఈ వార్త విని చాలా ఇదయం. ఐ హోప్ ఐఎమ్ షూర్ విజయ్ విల్ కీప్ అప్ ది ప్రెస్టీజ్ అండ్ ది లైమ్ లైట్ ఆఫ్ విఎంసి ఫర్ ఎవర్. నాయుడు గారికి ఒక ప్రేమనగరం, అక్కినేని సంస్థకి ఒక ప్రేమాభిషేకం, అలాగే విఎంసి దొరస్వామిరాజు గారికి ఒక అన్నమయ్య. చరిత్రలో సంస్థ నిలిచిపోయింది. అలాగే ఒక పంపిణీదారుగా, ఒక ఎగ్జిబిటర్గా, ఒక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించిన దొరస్వామిరాజు గారి ఆత్మ శాంతించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారి అబ్బాయికి నా సానుభూతిని తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దొరస్వామిరాజు గారికి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన వెంగమ్మ అనే సినిమా తీసిన తర్వాత నేను వాసవి వైభవం సినిమా తీస్తాను సార్, మీ బ్యానర్లో మీరు నేను కలిసి చేద్దాం సార్ అన్న. ఎందుకయ్యా దేవుడి సినిమాలు చేస్తే డబ్బు రాసేసాను అన్నారు. కాదు సార్, ఒక అన్నమయ్య లాంటి సినిమా తీసిన మీ బ్యానర్లో తీస్తే నాకు డెఫినెట్గా డబ్బు వస్తుంది సార్, చేద్దాం సార్ అని చెప్పి ఆయన ఎంతో పట్టుబట్టి నేను ఇద్దరు కలిసి విఎంసి కంబైన్స్ బ్యానర్లో రెండు సినిమాలు తీసాం. ఒక సినిమా పేరు వాసవి వైభవం, రెండో సినిమా పేరు విజేత, తారకరత్న హీరో. ఆ సినిమాలో రెండు సినిమాలు చేసాం. ఆయనతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన జస్ట్ లైక్ మై ఫాదర్, గాడ్ ఫాదర్ లాగా, ఫాదర్ లాగా అంత అనుభూతి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. ఒక సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కావడానికి ఎలా నిలబడాలి అనే విషయం తెలుసుకోవాలంటే ఆయనతో దొరసనరాజు గారితో తెలుసుకోవాలి. అలాగే ఆయన ఇంటి పేరు వి అయినా విఎంసి దొరసనరాజు గారు అంటారు, అంటే ఆ బ్యానర్కి అంత ప్రతిష్టాత్మకమైన వాల్యూ ఉంది కాబట్టి విఎంసి దొరసనరాజు గారు అని పిలుస్తారు. ఆయన ఎంత అజాత శత్రువో అందరికీ తెలుసు. అంత మంచి వ్యక్తితో నేను రెండు సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా, నా జీవితంలో ఒక మంచి మలుపుగా నేను భావిస్తున్నాను. ఇకపోతే ఆయన లేరన్న విషయం తెలిసి చాలా చింతించాం. విజయ్ కుమార్ గారు నాకు మంచి మిత్రులైన ఆయనకి ఆయన లేని లోటు ఇండస్ట్రీ తరఫున మనందరూ కూడా కల్పించాలి. ఆయన విజయ్ కుమార్ గారు మళ్ళీ అలాంటి మంచి సినిమా తీసి ఆ విఎంసి బ్యానర్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఆయన జీవితాలను సమగ్రంగా ఆవిష్కరించగలిగాను. ఆ ఆవిష్కరించగలిగిన తాలూకు విశేషాలు అన్నటువంటి ముందు తరాలకు కూడా అందరికీ అందుతాయి, అందుతాయినటువంటి ఒక ప్రయత్నం ఈ రోజున జరిగింది. అలాగే తన కుమారుని నిర్మాతగా చూసుకోవాలి, నిర్మాతగా తన సక్సెస్ను చూసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఆయన నిర్మించినటువంటి సింహాద్రి చిత్రం ఎంత అద్భుత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.
తండ్రిగారు చనిపోతే ఆ పెద్ద కార్యక్రమం ఏదో చేసాం అయిపోయింది అనేటువంటి ఒక నిర్లిప్త ధోరణితో కాకుండా తండ్రిగారికి నిజమైన నివాళి అర్పించాలి. ఏ చలనచిత్ర రంగంలో అయితే ఆయన ఒక విజయబావటం ఎగురవేసి ఒక ప్రముఖుడిగా ఎదిగారో ఆ ఎదిగిన వ్యక్తి తాలూకు విశిష్టతను 10 మందికి తెలియజేయాలనేటువంటి ఒక చక్కని ఆలోచనతో ఒక పట్టుదలతో ఆయన కుమారులు విజయ కుమార్ వర్మ ఈ రోజున చేసినటువంటి ఈ ప్రయత్నం ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది అందరూ కూడా తనను అభినందించాలి. తండ్రికి నిజంగా రుణం తీర్చుకున్నటువంటి ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు ఆయన భార్య మిగతా పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని నిజంగా పెద్ద కర్మ అంతా అయిపోయింది కానీ ఈ కార్యక్రమం ద్వారా చేయటం అనేటువంటిది గొప్ప విషయం. ఇక దొరస్వామిరాజు గారి తాలూకు వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటే నిరాడంబరతకి ఎంత మారుపేరో ఆయన మొండితనానికి కూడా అంతటి మారిపోయారు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అనేటువంటి దాని జీవితంలో ఎరగరు ఆయన. అలాంటి అన్కాంప్రమైజ్డ్ నేచర్తో ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిర్మాత అనేటువంటి వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం కానీ ఆ నిర్మాణ దక్షత కానీ అనేటువంటి కేవలం క్యాషియర్ పదవికి పడిపోయే పరిస్థితుల్లో ఒక నిర్మాణత యొక్క ఆత్మగౌరవ పతాకాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి గొప్ప నిర్మాతల్లో ఒకరు దొరస్వామిరాజు గారు. అలాంటి గొప్ప నిర్మాత ఆయన. ఆయనతో నా అనుబంధం ఇంటర్వ్యూ చేసే రోజుల్లో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి కూర్చునేవాడిని. ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన జీవిత విశేషాలన్నింటినీ నాకు చెప్పారు. వాటికి నేను అక్షరరూప ఇవ్వగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలా దొరస్వామిరాజు గారి గురించి మేము ఏం మాట్లాడినా కానీ ఆయన దగ్గర అన్ని రకాల అనుభవం తో పాటు ఆయన నడవడికను కూడా తెలుసుకొని ప్రవర్తించిన వ్యక్తులు మేమందరం. మా చిన్నప్పటి నుంచి ఆయనతో ఆల్మోస్ట్ అలా ఒక 35-40 సంవత్సరాలుగా ఆయనతో మా జీవనం కొనసాగింది. మా రాయలసీమలో ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఎగ్జిబిటర్స్కి ఆయన చేసినటువంటి మేలు ఎవరు ఎప్పటికీ మర్చిపోలేనిది. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. నమస్కారం. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వసంత కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.